వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు జరగనున్న ఈ నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు అప్పాల భీమశంకర శర్మ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మండపంలో స్వస్తి పుణ్యాహ వాచనంతో ఉత్సవాలు ప్రారంభించారు. శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణ తుంసాం సర్వతో జయమంగళం. వేములవాడ దక్షిణ కాశీ అని ప్రసిద్ధి చెందినటువంటి రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో శరన్నవరాత్ర మహోత్సవాలు అమ్మవారి యొక్క ప్రీత్యర్థం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాలాద్రి ప్రసుందరి రాజరాజేశ్వరి ప్రీత్యర్థంగా ఈ నవరాత్ర మహోత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణ మండపంలో పుణ్యాహవాచనము వృత్తికి వరణము కంకణ ధారణ మొదలైనటువంటి కార్యక్రమాలతో ఈరోజు ఆరంభించడం జరిగింది. అయితే ఈ నవరాత్ర ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని నవదుర్గలుగా ప్రతినిత్యం కూడా కొలవడం జరుగుతుంది. ప్రథమం శైలపుత్రీతి అని మొదటి అవతారం మనకు శైలపుత్రి అలంకారంతో ఇక్కడ అమ్మవారిని కొలవడం జరుగుతుంది. శైలపుత్రి అంటే శైలం అంటే కొండ, అంటే పర్వతరాజు యొక్క కుమార్తెగా పార్వతీదేవి జన్మ వహించి తపస్సు చేసి శ్రీ ఈశ్వరుని పొందింది. కాబట్టి ఆ శైలపుత్రి అలంకారంతో వృషారూఢుడైనటువంటి అంటే వృషభ వాహనం పైన కూర్చున్నటువంటి తెల్లని వస్త్రములు ధరించినటువంటి అక్షమాలను ధరించినటువంటి అమ్మవారిని ఈరోజు ఉదయం సాయంకాల వేళ లలితా సహస్రనామ అష్టోత్రనామ సహిత దేవీ చతుశ్రేష్ఠోపచార పూజలు చేయడం జరుగుతుంది. పరివార దేవతలకు అభిషేకములు మరియు అర్చనలు, పార్వతీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాశ రుద్ర పారాభిషేకము, అలాగే ప్రతినిత్యం కూడా స్వామివారి కళ్యాణ మండపంలో దళితోపాఖ్యాన పారాయణము, ఖడ్గమాలా పారాయణము, త్రిశతి పారాయణము, తర్వాత దేవీ భాగవత పారాయణం మరియు ప్రవచనం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా గాయత్రి పునశ్చరణతో పాటు గాయత్రి హవనం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ నవరాత్ర ఉత్సవాల్లో ఎవరైతే అమ్మవారిని సేవిస్తారో, అమ్మవారిని కొలుస్తారో, అమ్మవారిని దర్శిస్తారో, ఆ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క కృపా కటాక్షం తప్పకుండా అందరికీ లభిస్తుంది. ఓం స్వస్తి.